వరద పాతదే, నాయకులు పాతవారే, అధికారులే కొత్త. జిల్లా ఏర్పాటైన మోక్షం లేని రంగంపల్లి వరద నీరు. మొన్న కేసీఆర్ రెడీ పెద్దపల్లిలో ఎప్పటి నుండో ఫైటింగ్, పెద్దపల్లి అసెంబ్లీ ఎన్నికల ముచ్చట్లపై సిటీ కేబుల్ కథనం. నాలుగో రోజు అదే వర్షం, రంగంపల్లి వద్ద అదే వరద. వరద పరిస్థితిని గమనించిన కలెక్టర్, జేసీ, ఇతర అధికారులు ఇంతకంటే అతి భారీ వర్షాలు వచ్చినా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. మంత్రి కొప్పులేశ్వర్. భారీ వర్షాలతో శాంతినగర్లో నీట మునిగిన ఇండ్లు. పరిశీలించిన చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, కమిషనర్ తిరుపతి. పెద్దపల్లిలో అంగన్వాడీల ధర్నా, సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. పెద్దపల్లి మున్సిపల్ 7వ వార్డులో పెర్క యశోద ఇంటి చుట్టూ వరద నీరు. ఇల్లు కూలే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యుల ఆందోళన. శ్రీధర్ బాబును సత్కరించిన పెద్దపల్లి ప్రాంత కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రికి ఏఐసీసీలో చోటు లభించడంతో సన్మానం. రంగంపల్లిలో కుంటను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి, కచ్చ కాలువతో వరద నీటి మళ్లింపు. పెద్దపల్లి మున్సిపల్ 19వ వార్డులో జలమయమైన లోతట్టు ప్రాంతం జేసీబీతో క్లియర్ చేయించిన మున్సిపల్ అధికారులు. వరద నీటితో నిండిన పెద్దపల్లి శ్రీ సత్యసాయి నిత్యాన్నదాన కేంద్రం, నీరు నిల్వకుండా రోడ్డు నిర్మించాలని నిర్వాహకుల విజ్ఞప్తి. ఆసరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాచకులకు అన్నదానం గొడుగుల పంపిణీ. ప్రతి ఒక్కరూ సేవాగుణం అలవర్చుకోవాలన్న వ్యవస్థాపక అధ్యక్షులు పెంట రాజేష్.